Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మహానాడైతే దాని గురించి మాట్లాడాలి సార్. అది వెన్నుపోటు నాడు సార్, అది నయవంచకులు ఏర్పాటు చేసిన మహానాడు సార్. అది చంద్రబాబుకి మహానాడుకి సంబంధాలు ఏముంది? అది తిట్లు పురాణం చేసే మహానాడు, వాటిని గురించి కూడా మాట్లాడాలంటే ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు, నిజంగా చెప్తున్నాను, రాక్షస మనస్తత్వాలు ఉండే వాళ్ళందరూ ఒకటైనారు. వాళ్ళు ఏర్పాటు చేసే నాడు ఇది, అది ప్రజల కోసం ఏర్పాటు చేసిన నాడు కాదు. మహానాడులో ప్రజలకు ఏమీ మెసేజ్ ఇచ్చాడు? నాకు డబ్బు ఇవ్వండి, నేను చాలా పేదరికలు ఉండాను, ఇంతకుముందు డోనర్లుగా మీరు అనౌన్స్ చేసిన ఒక రూపాయి కూడా ఇవ్వాల, ఆన్లైన్లో డబ్బు వేయండి, నేను వస్తే మీకు అన్ని రకాలుగా ఉపయోగపడతాను, నా కార్యకర్తను కాపాడుకుంటానని చెప్పే మహానాడు కానీ ప్రజలకు ఏమి మంచి మెసేజ్ పంపించాడో చెప్పమనండి. 140,000 కోట్లు పేదవాడి అకౌంట్లో నీతికి నీతి నిజాయితీకి నిలబడి ఒక దానకర్ణుడిగా, ఒక దాన చక్రవర్తిగా, మాట తప్పితే మడమ తిప్పినట్టు వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి 140,000 పేదవాళ్ళ అకౌంట్లో, అది అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అది 30,55,000 కానివ్వండి, డబ్బులు వేస్తే మహానాళ్ళు ఏమంటాడంటే అది వచ్చిన వెంటనే పిండి వసూలు చేస్తాడంట. ఆ మహానాళ్ళలో ప్రజలకు ఏమైనా తొడగొట్టే మహానాడు అయిపోయింది. మహిళలు సిగ్గుసేటుతో తల వంచుకునే మహానాడు అయిపోయింది. రెండోది, మన అనంతపూర్లో నాకు తెలిసి అంత ఎటువంటి పరిస్థితులు కూడా అంత జనాభా ఎప్పుడు రాలా. దాన్ని ఆయనకు ధృతరాష్ట్ర కౌగిల్లో ఉండే పాపం వాళ్ళు ఎప్పుడు కూడా ఈనాడు కానీ, జ్యోతి కానీ, TV5 కానీ ఉండేది ఉన్నట్టు ఎప్పుడు రాసింది కూడా. ఇందిరాగాంధీని ఓన్ చేశారు, ఆమె 45 సంవత్సరాలు పరిపాలించింది. రాజశేఖర రెడ్డి పైన వికారంగా రాశారు, ఆయన 5 సంవత్సరాలు పడి యాక్సిడెంట్లో, అది ఎవరి వల్ల చనిపోయినాడో మీకు అందరూ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు తెచ్చినా ఆయనతో వరుండు వచ్చి ప్రజలంతా, రైతులంతా సుఖ సంతోషంగా ఉన్నా, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నా కానీ ఇప్పుడు ఆయన తెరవేయాలంటాడు. కాబట్టి ధృతరాష్ట్రుడికి సంబంధించినటువంటి పేపర్లు అవి, వాటిని నమ్ముకున్నాడు. అతను అడ్రస్ లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చే రోజు వస్తుంది. లాస్ట్లో చెప్తున్నాను, ఆయనకి అది తరవాల్సింది. ఓటర్లు దేవుళ్ళు, ఓటర్లు నిర్ణయిస్తారు. రేపు ఎలక్షన్ రాబోతున్నది, 2024లో ఓటర్లు ఏ విధంగా నిర్ణయిస్తారో మీరే చూస్తారు. జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయబోతున్నారు. ప్రజల్లో జగన్ నామం తప్ప వేరే నామం కనబడలేదు. మీకు, మీరు కూడా ఇక్కడ కమ్మళ్ళు ఉంటారు, ఆ పేపర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. కమ్మ సమాజానికి చంద్రబాబు చేసిన పని ఒక్కటి చెప్పమనండి, నేను కమ్మ సమాజానికి ఈ పని చేసినానని చెప్పమనండి, నేను తలవంచుతాను. ఈరోజు రాజశేఖర రెడ్డి కమ్మ సమాజానికి ఏం చేయలేదు, ఏ స్కీములు వాళ్ళకి నిలిచిపోయింది, కరెంటు ఫ్రీ అన్నాడు, లోన్లు తోశాడు, అదేవిధంగా జలయజ్ఞం దిగిన వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా 4 అడుగులు కాదు, 40 అడుగులు ముందుకేశాడు. కమ్మ సమాజానికి సంబంధించిన వాళ్ళకి నవరత్నాలు ఇచ్చాడు. నాడు నేడు స్కూళ్ళు కట్టిస్తూ ఉన్నాడు, ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాడు, ప్రజలందరూ విద్యార్థులంతా ఫ్రీగా చదువుకునే దానికి డిక్షనరీ ఇస్తున్నాడు, బుక్స్ ఇస్తున్నాడు, షూ ఇస్తున్నాడు, డ్రెస్ ఇస్తున్నాడు. ఇది కమ్మోళ్ళకి అర్హత ఉండే వాళ్ళకి వస్తున్నదా లేదా చెప్పమనండి. కమ్మోళ్ళు పేరు చెప్తూ కమ్మోళ్ళని అనుగ్రహించే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారు.